సీఎం వైఎస్ జగన్ ఇవాళ వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3:30 ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి కడపకు బయలుదేరుతారు. 5 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఎస్టేట్ కు చేరుకుంటారు జగన్. అనంతరం పార్టీ నాయకులతో మాట్లాడతారు. రాత్రి అక్కడి గెస్ట్ హౌస్ లో బస చేరున్నారు సీఎం. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని 2వ తేదీన ఉదయం 9:35 వైఎస్ఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పిస్తారు సీఎం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కడప నుంచి కిషోర్ అందిస్తారు. ఓవర్ టు యూ కిషోర్. ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటించనున్నారు. కావడంతో అటు అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే ఈ రోజు సాయంత్రం అంటే మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో కూడా గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. కడప విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం అక్కడ ప్రత్యేక హెలికాప్టర్లో ఇడుపులపాయలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన గెస్ట్ హౌస్కు చేరుకోవడం జరుగుతుంది. ఆ గెస్ట్ హౌస్కు చేరుకున్న అనంతరం కూడా రాత్రి అక్కడే బస చేస్తారు. రాత్రి బస చేసిన అనంతరం కూడా ఉదయం 8:30 ప్రాంతంలో కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ఆర్ ఘాట్ను సందర్శించి తన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించనున్నారు. వర్ధంతి వేడుకల్లో పాల్గొనున్నారు. ఆ వర్ధంతి వేడుకల అనంతరం కూడా ఆయన ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు కానీ ఎలాంటి శంకుస్థాపనలకు కానీ భూమి పూజ పనులకు కానీ శ్రీకారం చుట్టే పరిస్థితి లేదని చెప్పవచ్చు. కేవలం వర్ధంతి వేడుకల్లో పాల్గొనేందుకు మాత్రమే ఆయన కడప జిల్లాకు రానున్నారు. మరోవైపు అటు గతంలో కూడా కుటుంబ సభ్యులతో వర్ధంతి వేడుకలు కావచ్చు, జయంతి వేడుకలకు హాజరయ్యే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రత్యేకంగా అటు వైఎస్ విజయమ్మ కూడా ఈ వర్ధంతి వేడుకలకు హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే ప్రధానంగా అటు తెలంగాణలో వైఎస్ జగన్ సోదరి శర్మిలమ్మ ప్రత్యేక పార్టీ పెట్టడం, తెలంగాణలో పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా అక్కడ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు అక్కడే నిర్వహిస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే కొంతమంది సీనియర్ నేతలకు కూడా ఇప్పటికే ఆహ్వానాలు అందినట్టు తెలుస్తుంది. అక్కడ అంటే హైదరాబాద్లో విజయమ్మ ఆధ్వర్యంలో కూడా సంస్మరణ సభ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఆ సంస్మరణ సభకు కూడా అటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంటే వైఎస్కు సంబంధించినటువంటి అనుచర వర్గాలందరినీ కూడా పిలిచినట్టు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే వైఎస్ హయాంలో పనిచేసినటువంటి మంత్రులకు కూడా ఆహ్వానాలు అందినట్టు తెలుస్తుంది. అయితే ఓవైపు అటు తెలంగాణలో పార్టీ బలపరిచేందుకు కూడా వైఎస్ విజయమ్మ తన కుమార్తెకు అండగా నిలవాలన్న ఉద్దేశంతోనే ఓ రకంగా అక్కడే సంస్మరణ సభలో హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే వర్ధంతి వేడుకలకు గతంలో పోల్చుకుంటే మాత్రం వైఎస్ జగన్తో పాటు వైఎస్ విజయమ్మ శర్మిలమ్మ అందరూ కూడా ప్రత్యేకంగా ఆహ్వానమయ్యేవారు, ప్రత్యేకంగా హాజరయ్యేవారు. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా తెలంగాణలో పార్టీపై ప్రత్యేకమైన దృష్టి సాధించిన నేపథ్యంలో కూడా అటు విజయమ్మ కూడా తన కూతురికి అండగా నిలవాలన్నటువంటి ఉద్దేశంతోనే హైదరాబాద్లో జరిగేటువంటి సంస్మరణ సభ వేడుకల్లో హాజరయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే మరోవైపు అటు విజయమ్మ కూడా ఇక్కడ ఏపీలో ఉన్నటువంటి పదవికి కూడా రాజీనామా చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే ఆమె రాజీనామా చేసి పూర్తి స్థాయిలో తన కూతురికి సపోర్టుగా నిలవాలన్నటువంటి ఉద్దేశంతోనే ఏపీలో ఉన్నటువంటి గౌరవ సలహాదారుల పదవి నుంచి కూడా ఆమె తప్పుకునే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏది ఏమన్నప్పుడు వర్ధంతి వేడుకలు కేవలం అభివృద్ధి కార్యక్రమాలకు, భూమి పూజ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ కేవలం వర్ధంతి వేడుకలకే హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన 2 రోజుల పాటు పర్యటించిన నేపథ్యంలో కూడా అటు అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే అటు కడప విమానాశ్రయంతో పాటు పులివెందుల రహదారి వైపు ఉన్నటువంటి ఇడుగులపాయ వంటి ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. అందులో భాగంగానే భారీ ఎత్తున బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ అంబురాజన్ ఆధ్వర్యంలో కూడా ప్రత్యేకమైనటువంటి భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు సీఎం పర్యటన నేపథ్యంలో అటు జిల్లా కలెక్టర్ విజయరామరాజు కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. అందులో భాగంగానే ఇప్పటికే అటు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి హెలిప్యాడ్ వంటి ప్రాంతాలను కూడా ఇప్పటికే పరిశీలించడం జరిగింది. అంతేకాకుండా ఆయా ప్రాంతాల్లో కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యల నడుమ సీఎం పర్యటన కొనసాగే విధంగా కూడా జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇది కడప జిల్లా సీఎం పర్యటనకు సంబంధించినటువంటి వివరాలు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, ప్రైమ్ 9 న్యూస్, కడప.